एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी निवासंलो टी कांग्रेस कीलक भेटी जरुगुतोंदि। ई भेटी की इंचार्ज ठाकरे अलागे पीसीसी चीफ रेवंत रेड्डी सीएलपी नेता भट्टि विक्रमार्क जानारेड्डी उत्तम कुमार रेड्डी एसीसी सेक्रेटरी रोहित चौधरी तो पाटु पलुवुरु नेतलु हाजरयारु। उचित विद्युत पार्टीलो चेरिकलपै चर्चिंचिनट्लुगा तेलुस्तोंदि। దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి గాంధీ భవనం వద్ద మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది భేటీ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఇంకా సమావేశం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు మనకు ఉన్న సమాచారం మేరకు పార్టీలో చేరే వారికి సంబంధించి పూర్తి స్థాయిలో డోర్స్ అయితే ఓపెన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. నేతలందరూ కూడా ఎవరి స్థాయిలో వారు ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ప్రచార కమిటీ కానీ అలాగే చేరికల కమిటీ కానీ ఈ రెండు కమిటీల ముందు కూడా పార్టీలో చేరే వారిని ముందు పెట్టి తీసుకోవాలా వద్దనే దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. ముందు అయితే వారితో ఎవరి స్థాయిలో వారు చర్చలు జరపాలంటూ కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు బస్ యాత్రకు టీ కాంగ్రెస్ సిద్ధమవుతా ఉంది. ఆగస్టులో ఈ బస్ యాత్ర చేసే అవకాశం ఉంది. అయితే బస్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఎవరెవరు బస్ యాత్ర చేయాలి, అయితే ఒకేసారి అందరూ బస్ యాత్ర చేయాలా లేకుంటే జిల్లాల వారీగా కూడా విడివిడిగా బస్ యాత్ర చేయాలనే దానిపైన కూడా ఈ నెల 22 శనివారం రోజున గాంధీ భవన్లో జరిగే పిఎస్సీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా బస్ యాత్రలు చేశారు, దీంతో కొంత దానివల్ల పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా బస్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు ఇవ్వడం కోసం ఈ బస్ యాత్ర చేయాలనేది ప్రాథమికంగా ఒక నిర్ధారణ అయితే రావడం జరిగింది. దీంతో పాటుకు సంబంధించి 5 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం. ఇప్పటికే చేయితో పేరుతో 4000 పెన్షన్ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతోపాటు మరొక 4 పథకాలను కూడా ఈ బస్ యాత్ర ప్రారంభించే లోపే వాటిని కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అనౌన్స్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్గా తెలుస్తోంది. మొత్తానికైతే ఓవైపు చేరికలు, మరోవైపు ప్రచారానికి ఎక్కడ కూడా సమయాన్ని వేస్ట్ చేయదు. ఒక 3 నెలల పాటు అయితే పూర్తి స్థాయిలో కూడా జిల్లాల్లోనే మకం వేయాలనేది టీ కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే కొన్ని చేరికలకు సంబంధించి కూడా రేపు జరగబోతూ ఉన్నాయి. ఢిల్లీ వేదికగా ఈరోజు సాయంత్రం పి చీఫ్ ఇన్ఛార్జ్ ఠాక్రే ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కొంతమంది నేతలు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఎవరెవరు చేరబోతున్నారో దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం సీనియర్ నేతల ముందు ఉంచినట్టుగా ఠాక్రే కొంతమేర సమాచారం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం లేని వాళ్ళని మాత్రమే కాంగ్రెస్లోకి తీసుకోవాలనేది ఒక ప్రాథమిక అంచనాకు టీ కాంగ్రెస్ నేతలు అయితే రావడం జరిగింది. బీసీ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పండి. మరోవైపు బీసీ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. బీసీ గర్జన పేరుతో సూర్యాపేటలో కానీ మరో జిల్లాలో కానీ ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. బీసీ డిక్లరేషన్గా అక్కడ ప్రకటించే అవకాశం ఉంది. బీసీ దగ్గరకు సంబంధించి ఎంపీ సీట్ల వారిగా ఎక్కువ అసెంబ్లీ సీట్లు కేటాయించడం, అలాగే బీసీ కులగణన చేయడంతో పాటు బీసీ కులాలకు ఆర్థిక సహాయం చేయడం లాంటి కొన్ని అంశాలను అయితే ఈ బీసీ డిక్లరేషన్లో పేర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీలు కొంత తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే కొంత కాంగ్రెస్కు అనుకూలంగా లేరనే అభిప్రాయం టీ కాంగ్రెస్ నేతల్లో ఉంది. కాబట్టి బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. బీసీ డిక్లరేషన్ లోపు వారే ఆయా కులాలకు సంబంధించి విడివిడిగా సమావేశాలు పెట్టి బీసీ డిక్లరేషన్లో ప్రకటించే అవకాశం ఉంది.